హాయ్ అండి, వెల్కమ్ టు తుంగభద్ర రుచులు. ఈరోజు మనం చాలా పాతకాలం వంట, చాలా టేస్టీగా ఉండే మామిడికాయతో రసం చేసుకుందాము. ఈ మామిడికాయ రసంని నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఒక మామిడికాయ, ఇది బాగా పచ్చిగా ఉండకూడదు, అలాగని బాగా పండింది కాదు, కొంచెం దోరగా ఉంటుంది కదా, ఆ కాయని ఇలా బాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు పునాసకాయలు దొరుకుతున్నాయి కదండి, ఈ పునాసకాయలే, నాది కొంచెం ముగ్గింది కాయి, అందుకని రసం చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ పైన ఉన్న తొక్కంతా కూడా ఇలా వలిచేసిన తర్వాత ఈ తొక్కల్ని ఉన్న గుజ్జంతా కూడా ఇలా స్పూన్తో తీసేసుకుంటే వచ్చేస్తుంది. ఇలా తొక్కలను ఉన్న గుజ్జంతా కూడా తీసేసి బౌల్లో వేసుకుని ఇప్పుడు ఈ టెంకకున్న గుజ్జంతా కూడా తీసేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా గుజ్జంతా కూడా సపరేట్ అవుతుంది. మనము ఈ టెంకను కూడా రసంలో యూజ్ చేస్తాము, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు వేసుకుని బాగా పల్చగా చేసుకోవాలి. ఈ రసం పుల్లగా, తీయగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇలా తగినన్ని నీళ్లు వేసుకుని ఇలా రసంలా చేసుకున్న తర్వాత ఈ టెంక మాత్రం అస్సలు వదిలిపెట్టకండి, కంపల్సరీగా రసంలో వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలని చిరుకలుగా కట్ చేసుకుని వేసుకున్నాను, ఒక చిన్న ఉల్లిపాయని చిరుకలుగా కట్ చేసుకుని వేసుకుని, కొంచెం కరివేపాకు వేసుకుని, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి, అలాగే ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుని, ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్, పుల్ల పుల్లగా తీ తీగా బాగుంటుంది చారు. చూస్తున్నారు కదా, ఇలా స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా మరుగుతుంది చారు, ఎక్కువ మరగవలసిన అవసరం లేదు, ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది. ఇలా మరిగిన చారుకి మనకి ఉప్పు అలాగే తీపి అన్నీ సరిపోయినాయి లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము దీనికి తాలింపు పెట్టుకుందాము. స్టవ్ పైన తాలింపు పైన పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని, ఒక పావు టీ స్పూను మెంతులు, అలాగే పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూను జీలకర్ర, 5-6 వెల్లుల్లి రేకలు వేసుకుని, ఇప్పుడు ఒక ఎండుమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని, ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మన రసంలో వేసేసుకోవాలి. ఇంతేనండి, మన మామిడికాయ రసం రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా అందరూ ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన తుంగభద్ర రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, బై అండి.